టికెట్ ఇచ్చే శక్తి టికెట్ ఇప్పిస్తా అనే శక్తి ఎవరికి లేదు ప్రజలకు తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నమ్ముతున్నారు మీరు అది గ్యారెంటీ 100% లాబింగ్స్ పైరవీలు ఈక్వేషన్స్ సామాజిక సమీకరణాలు ఇవన్నీ ఏమీ ఉండవని మీరు నమ్ముతున్నారు అంతే నేను ఒకటి చెప్పాలా ఇప్పుడు పాత పొలిటిక్స్ ఒకటి ఇప్పుడు పొలిటిక్స్ ఒకటి ఇప్పుడున్న పొలిటిక్స్ లో ప్రజా నిర్ణయమే టికెట్స్ ఎందుకంటున్నంటే ఈ లాబింగ్లతో ఓట్లు ప్రజలేరు కదా ఎవడు గెలుస్తాడో వానుకోట్లు ఇస్తారు ప్రజలు వీళ్ళు టికెట్లు పంచుకుంటే ఎక్కడ ఓటు పడదు వీళ్ళు రకరకాల తెప్పించుకునేటువంటి సర్వేలతో రాహుల్ గాంధీ గారే డైరెక్ట్ టికెట్ డిసైడ్ చేస్తారు వీళ్ళు ఒక మూడు రకాలు నాలుగు రకాల సర్వే చేసుకుంటున్నారు చేసుకున్న తర్వాత ఎవరు ప్రజలలో ఉండి ఎవరికి ప్రజాక్షేత్రం ఉందో ఎవరికి మనం టికెట్ ఇస్తే గెలుస్తుందో ఈ టికెట్లు పంచుకుంటే మళ్ళీ పార్టీ సేమ్ ఉంటుంది అట్లనే కాబట్టి పార్టీ నిర్ణయానికి వచ్చింది నేను నాలుగుసార్లు ఎమ్మెల్యే అంతకుముందు ఉన్న పీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి నేను తోపును నాకు ఇవాళ టికెట్ ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేరు ఎవరు గెలిస్తే వాళ్ళకే నేనున్నా నేను ఇంతకుముందు గెలిచినా నాకు కావాలంటే ఆ పరిస్థితి లేదు ఆఖరికి సిట్టింగ్లు ఉన్నా సరే సిట్టింగ్ ఉన్న చోట ఆయనకి ఇస్తా అంటే తీసేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యేలకు కూడా గెలవరు అనుకుంటే థ్రెటన్ వాళ్ళకి నాకు టికెట్ వస్తున్నానని చెప్పానండి నాకు బాగా చేస్తున్నా నేను చెప్పాను ఆ నిర్ణయం చేయాల్సింది కింద ఉన్నటువంటి ప్రజలు ఇలా మల్లారెడ్డిని ఒడగొట్టడానికి ఏ వ్యక్తి అయితే సరిపోతాడు ఏ వ్యక్తి అయితే కరెక్ట్ అభిమానం ఉంది ప్రజలల్లో ఏ వ్యక్తి కరెక్ట్గా చూస్తున్నారో చూసుకొని వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళకు పంపిస్తారు రిపోర్టు వీళ్ళు రిజల్ట్స్ ఇచ్చేది ప్రజలే దాన్ని వాళ్ళు డిక్లేర్ చేస్తారు అసలు కాంగ్రెస్ నమ్ముతున్నారా జనం ఇప్పుడంతా బీజేపీ ఆడావుడికి అనిపిస్తుంది మోదీ వచ్చారన్న రాబోయేది బీజేపీ అని ఆయన కూడా చెప్పిపోయినట్టున్నారు రెండోది రేవంత్ రెడ్డి ఏదో మిరాకిల్ చేస్తారని కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతున్నారు కానీ ఆయన వచ్చినా కూడా హుజూరాబాద్లో పార్టీ ఓడిపోయింది గ్రేటర్లో ఓడిపోయినట్టుంది కొంత ఆయనకు కూడా కొంత మైనస్లు కనిపిస్తున్నాయి అది ఏమి మీకు చెప్తానండి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను అప్పుడు కాలేజ్ చదువుతున్న ఇంటర్ వరకు కొత్తగా పార్టీ పెట్టాడు గవర్నమెంట్ కూడా వచ్చింది 83-84లో గవర్నమెంట్ వచ్చింది అనుకోకుండా హిమాయత్ నారు బై ఎలక్షన్ వచ్చింది అవును ప్రమాణ స్వీకారం చేయకుండా చచ్చిపోయాడు కదా ఉపేంద్ర ఇలా ఉంటాడు టీడీపీ నుంచి ఓకే ఓకే హిమాయత్ నారు మీరు చిన్నగా ఉండి ఉంటారు అప్పుడు అయితే ఉపేంద్ర ఇలా ఉంటాడు ఉపేంద్ర మీద బీజేపీ నుంచి నరేంద్ర ఉండే మేము అప్పుడు కాలేజ్ చదువుతున్నాం ఎలక్షన్ వచ్చింది బీజేపీ అనేది పిడికెడే ఉండే ముగ్గురు నలుగురు సీట్లు తప్ప ఇంకా లేవు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీ ఉండే ఉపేంద్ర ఒకటి నరేంద్ర కలిసి మరి వాళ్ళు గవర్నమెంట్కి రావాలి సెట్టింగ్ అధికార పార్టీ పెద్ద వేవ్ ఎంట్రామరావు బొమ్మ ఎంట్రామరావు రావాల్సిన అవసరం లేదు బొమ్మ చూస్తే ఓట్లు పడేటువంటి పరిస్థితుల్లో నరేంద్ర బై ఎలక్షన్స్లో నరేంద్ర గెలిచాడు నరేంద్ర గెలవగానే రాష్ట్రంలో మరి బీజేపీ రావాలి కదా గదే మూడు సీట్లకే నాలుగు సీట్లకే పరిమితం అయ్యారు బండారు దత్తాత్రేయ అబద్ధం బాలరెడ్డి నరేంద్ర గీల్ తప్ప ఇంద్రసేన రెడ్డి గీల్ తప్ప అడపాదడప తప్ప పార్టీ ఎప్పుడు లేదు బీజేపీ ఇప్పుడు ఇప్పుడు చాలా చేంజ్ కనిపిస్తుంది నలుగురు ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్యేలు నేను చెప్తానండి ఈటల గెలిచే రఘునందన్ రావు గెలిచే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో జనాలందరూ టీఆర్ఎస్ మీద కోపం వాళ్ళందరూ గెలిచే వాళ్ళు ఎవరని వాళ్ళు కోట్లేసారు గెలిచేవారు క్యాండిడేట్ కిషన్ రెడ్డికి వేస్తే గెలిచారంటే కిషన్ రెడ్డికి వేసారు రేవంత్ రెడ్డి గెలిస్తారు అనుకుంటే రేవంత్ రెడ్డికి వేసారు అంటే ఎవరు కరెక్ట్ పోటీదారుడని చూసారు తప్ప పార్టీని చూడలేడు ఆడ క్యాండిడేట్ని బట్టి అనుకోకుండా మేము కాంగ్రెస్లో కొంత రెండు సీట్లు చాలా దగ్గరకు వచ్చిపోయినాయి ఒకటి జైరాబాద్ కావచ్చు ఒకటి చేవేల కావచ్చు చాలా దగ్గరగా అంటే 3,000-5,000 ఓట్లతో అది జరిగింది అది ఇష్యూ ఒకటి బీజేపీకి ఈరోజు కూర్చోబెట్టి మినిమం నా స్థాయి కూడా అవసరం లేదు కనీసం ఎమ్మెల్యే స్థాయి లీడర్ అయ్యి 100 మంది పేర్లిస్తే వాళ్ళకి నామినస్ ఇచ్చేయచ్చు ఇంకేం అవసరం లేదు ఇక వాళ్ళని ఖమ్మంలో క్యాండిడేట్ల పేరు ఏమనండి వాళ్ళని నల్గొండలో క్యాండిడేట్ల పేరు ఏమనండి ఎవరు తెలియదు ఇంకా వెయిట్ చేస్తారు ఎక్కడ వస్తారో వాళ్ళని వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళు ఇంకా ఈ రోజు వరకు పార్టీ గ్రౌండ్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఎస్టాబ్లిష్ కాలండి ఏజెంట్లు లేరు లోకల్ బాడీస్ లేవు సర్పంచులు లేరు ఎంపీటీసీలు లేవు కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి కూడా నెట్వర్క్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఫిక్స్డ్ ఓటింగ్ ఉంటుంది మళ్ళీ ఎస్సీ ఎస్టీలో ఓట్లు ఫిక్స్డ్ ఓట్లు ఉంటాయి మాకు మైనార్టీస్ ఓట్స్ ఉంటాయి ఇవన్నీ మాకు ఫిక్స్డ్ అయిన ఓట్స్ ఉంటాయి బీజేపీకి అట్లా కరెక్ట్ ఫిక్స్ అయిన ఓట్స్ ఎక్కడ లేవు వెతుక్కోవాల్సి వస్తుంది కాకుండా కొన్ని రకరకాలు అదే మరి నీకు ఎంబడే జరిగిన ఎలక్షన్స్లో జాన్ రెడ్డి దగ్గర అక్కడ నాగసాగర్లో జరిగిన ఎలక్షన్లో 6,700 ఎందుకు వచ్చినాయి బీజేపీకి మరి అదే వే ఉంటే ఇక్కడ కూడా రావాలి కదా క్యాండిడేట్కి బలమైనటువంటి నాయకత్వం ఉంది పోటీతత్వం ఉన్నట్టు నాయకం ఉంటుంది ఫైట్ చేసే నాయకత్వం ఉన్నారు హిస్టరీ ఉంది నాయకులకు సేవ చేసినటువంటి హిస్టరీ ఉంది సేవ చేస్తున్నటువంటి హిస్టరీ ఉంది లోకల్ పార్టీస్లో కూడా స్ట్రాంగ్గా ఉన్నాం మనం టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే ఉంటుందనేది షెడ్డే లేదు నీకు సింగిల్ డిజిట్లో బీజేపీ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి సింగిల్ డిజిట్లో అయిపోతుంది
కానీ బండి సంజయ్ చాలా చాలా కామెంట్ చేస్తున్నాడు చాలా అంటే ఒక ఒక ఒక